వల్ల ఉపయోగాలేంటో తెలుసుకుందాం. విటమిన్ ఇ వేరుశనగ పప్పు, బాదం, పిస్తా మొదలైన నట్స్ లో మరియు ఆకుపచ్చని ఆకుకూరల్లో పుష్కలంగా లభిస్తుంది. అయితే నేటి కాలంలో విటమిన్ ఇను క్యాప్సూల్స్ రూపంలో తీసుకుంటున్నారు. వీటిని నేరుగా తీసుకోవడం మరియు పైపూతగా వాడటం జరుగుతుంది. విటమిన్ ఇ చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. విటమిన్ ఇ క్యాప్సూల్స్ ను నేరుగా చర్మానికి అప్లై చేసుకోవడం ద్వారా మృదువైన మరియు కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు. చర్మంపై మృత కణాలు పేర్కొన్నప్పుడు ముఖం నిర్జీవంగా మారుతుంది. అందువల్ల చర్మం మీ వయసు కంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడు పై గుజ్జకి కాస్త పంచదార పెరుగు కలిపి ఓ ముద్దలా చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. తర్వాత మునుపటి వేళ్లతో మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ జరిగి చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. మృత కణాలు తొలగిపోతాయి. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. పొడిగా ఉన్న చర్మం పొగుళ్లతో బాధపడేవారు ఈ క్యాప్సూల్స్ ఆయిల్ వాడటం ద్వారా పొగుళ్ళు లేకుండా చేసుకోవచ్చు. ముఖంపై ముడతలను నివారిస్తుంది. అలాగే పెదాలు పగలడం, డ్రైగా మారడం, నల్లగా మారడం లాంటివి సాధారణంగానే జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు పెదాలు పగలడం వంటి వాటిని దూరం చేసుకోవచ్చు ఈ క్యాప్సూల్ వల్ల. అలాగే కంటి కింద నల్లటి వలయాలు, ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలు, మొటిమలు వంటి సమస్యలు రాకుండా చర్మాన్ని కాపాడుతుంది. విటమిన్ ఈ క్యాప్సూల్స్ రసాన్ని రోజ్ వాటర్తో లేదా తేనెలో మిక్స్ చేసి ముఖానికి రాసుకోవడం వలన కాంతివంతమైన చర్మాన్ని తిరిగి పొందవచ్చు.